హాయ్ హలో నమస్తే, నా పేరు నందిని. వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు చేశాను. ఇది సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 3 ఎగ్స్ని మెల్లగా కలుపుకుంటూ మరీ పొడిగా లేకుండా కాస్త ముక్కలు కనపడేలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సగం స్పూను సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గ్యాస్ మీద కొంచెం పెద్ద సైజు కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇందులో ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇవి కాస్త కలిపాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. మనకు అందుబాటులో ఉంటే ఇందులో క్యారెట్ కానీ, ఉల్లికాడలు కానీ, పచ్చి బఠానీ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక టమాటా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ క్యాబేజీ టమాటా కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా ఎగ్ ఫ్రైలో కాస్త ఉప్పు వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత కారం వేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. నేనైతే చద్దన్నం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎగ్ రైస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చద్దన్నం తిన్న ఫీలింగ్ కూడా ఉండదు, మనకి వేడివేడిగా టేస్ట్గా తినచ్చు. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటే ఈ రైస్కి చాలా బాగుంటుంది. కాస్త కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ను వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలిపేయండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ బండి మీద ఉన్నంత టేస్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకొని తినడమే. ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూసారు కదా సింపుల్గా ఎగ్ రైస్ ఎలా అయిపోయిందో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.